ఇక దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4%గా రివర్స్ రెపో రేటు 3.35%గా కొనసాగిస్తున్నట్లు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అలాగే బ్యాంకు రేట్లు కూడా 4.25%గా కొనసాగుతాయని చెప్పారు. రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి. కాగా 2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును అంచనాను 9.5%కి ఆర్బీఐ తగ్గించింది. గతంలో ఇది 10.5%గా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.